హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఎస్, సూపర్ ఉండుంటారు. సో ఈరోజు వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను వాటర్ మెలూన్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో. సో ఈ సమ్మర్లో సూపర్ డ్రింక్ అండి ఇది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే, మన ఛానల్కి కొత్త వారైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీనివల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే ఈ వాటర్ మెలూన్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పుచ్చకాయలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో అలాంటి పుచ్చకాయతో ఈరోజు మిగిలినాను కదా, ఈ మిల్క్ షేక్ చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. సో మీరు ట్రై చేస్తారని నేను ఈ వీడియో చూపిస్తున్నాను. అండ్ ఇలా పుచ్చకాయ తీసుకొచ్చుకుని మొత్తం ముక్కలుగా కట్ చేసుకుని దానిలో గింజలన్నింటినీ తీసివేయాలి. తీసివేసి ఒక బ్లెండర్లోకి ఈ ముక్కలన్నింటినీ తీసుకోవాలి. వీటిని బ్లెండ్ చేసుకుని స్ట్రైన్ చేసుకోవాలి. ఏమైనా కొంచెం మిగిలిపోయిన ముక్కలు ఏమైనా ఉంటే వాటిని తీసివేయడానికి ఇలా స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైన్ చేసుకున్న జ్యూస్ని మళ్ళీ ఒకసారి బ్లెండర్లో వేసి ఐస్ క్రీమ్, కొద్దిగా షుగర్, మీ టేస్ట్ని బట్టి షుగర్ ఉంటుంది, షుగర్ మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ షుగర్ వేసుకోండి. ఇలా నేను 2 స్కూప్స్ ఐస్ క్రీమ్ వేసాను, 4 స్కూప్స్ ఏమో షుగర్ వేసాను. నెక్స్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్, అలానే 250 ml పాలు. ఇలా అన్నిటినీ వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేశాను. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకా గ్లాసెస్లోకి తీసుకుని కొద్దిగా ఐస్ క్రీమ్, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మెలూన్ జ్యూస్ రెడీ అయిపోయింది. సో చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మెలూన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.